ఓవర్లు అండర్ పాస్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం, ఎస్ఎన్డీపీతో ముంపు సమస్యకు చెక్ పెట్టడం తనతోనే సాధ్యమని ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చుట్టం చూపుగా వచ్చే నాయకులకు ఎల్బీ నగర్లో చోటు లేదని అన్నారు. 3,700 కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ రూపురేఖలు మార్చానని తెలిపారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా సుధీర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఎన్నికల ప్రచార చివరి రోజు కావడంతో పూర్తిగా అభ్యర్థులందరూ కూడా నియోజకవర్గ వారీగా బలప్రదర్శన చేస్తున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలతో ఊరేగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చైతన్యపూర్లో చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో వేలాది మంది కార్యకర్తలందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 5 ఏళ్ల కాలంలో సుధీర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి చందునారు, చెప్పండి. ఈరోజు ఎల్బీ నగర్ అభ్యర్థి మా సుధీర్ రెడ్డి గారు మద్దతుగా చైతన్యపూర్ డివిజన్ నుంచి మాజీ కార్మికుడు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ప్రచారం లాస్ట్ రోజు కాబట్టి చైతన్యపూర్ నుంచి భారీ ఎత్తున కాలనీవాసులు, యువకులు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు, మహిళలు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కాలనీ కవర్ చేసే విధంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా చైతన్యపూర్ డివిజన్లో మేము చాలా గొప్పగా ప్రచారం చేసాం. అందులో భాగంగా కాలనీవాసులు కానీ ప్రతి ఇంటి నుంచి కూడా కారు గుర్తు ఓటేస్తాం. గత 5 సంవత్సరాల ముందు ఎల్బీ నగర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అని అభివృద్ధిగా ఓటేస్తాం మేము. మాకు పిలిస్తే పలికే నాయకుడు మా సుధీర్ రెడ్డి గారు. ఈరోజు మదియాష్కి ఎక్కడి నుంచో వచ్చి నిజామాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయనకు మాకు అర్హత లేదు, అతనికి ఇక్కడ పోటీ చేసే అర్హత లేదు. మళ్ళీ ఇక్కడ ఓటేస్తే ఆయన మళ్ళీ ఏ అమెరికానో ఢిల్లీలో ఉంటాడని వాళ్ళే ప్రజలే చెప్తున్నారు. ఈరోజు మా సుధీర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఎల్బీ నగర్ నుంచి భారీ మెజార్టీ రాబోతుంది. సుధీర్ అన్న గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఒడిదలలో కూడా సుధీర్ రెడ్డి గారు తిరిగి అన్ని విధాలుగా చేసిన ప్రతి ఒక్కరు ఇంటికి పోతే అంటున్నారు. కరోనాలో కూడా ఎమ్మెల్యే గారు సహకారం చాలా చేసిండు. కంపల్సరీ సుధీర్ రెడ్డి గారికి వేస్తాం. కేసీఆర్ గారు చేసిన పథకాలకు కూడా మహిళలు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామంటారు. తప్పకుండా చంద్రశేఖర్ చెప్పినట్టుగా మేము 11,000 ఓట్లు లీడ్ ఇచ్చి సుధీర్ అన్న గెలుపు కోసం కష్టపడతాం. ఎందుకంటే మేము 15 రోజుల నుంచి ఇంటింటికి డోర్ తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ పోయినా అక్క జిల్లాలు, అన్నదమ్ములు, కాలనీవాసులు, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా అందరూ కారు గుర్తుకు వేస్తాం, సుధీర్ రెడ్డి గారు గెలిపిస్తాం. అభివృద్ధి మంచిది. మేము రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడము, పాదయాత్ర చేయడం, ఇదంతా చేయడం, అక్కడ ప్రజల్లో కూడా వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేయడము, వాళ్ళు అనేది ఒకటి అనునిత్యము మన ప్రజల్లో ఉండే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాకు తెలుసు, ఆయనకే మా ఓటు అని చెప్పేసి వాళ్ళు చెప్పడము. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేటోళ్ళు ఇక్కడ నుంచి మన ఇప్పుడు ఎలక్షన్ సమయంలో బయటికి వచ్చి ఢిల్లీ నుంచి ప్రచారాలు చేయడం, ఇవన్నీ వాళ్ళ ఊరు కూడా పబ్లిక్ కూడా ఓటర్స్ కూడా వాళ్ళందరూ వాళ్ళు తిప్పి కొడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అత్యంత మెజారిటీతో గెలవడం ఖాయం. అందరికీ నమస్కారము. ఇప్పటి వరకు మనము 2 మంత్స్ నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా మన ప్రచారం జరుగుతున్నది. మన ఎల్బీ నగర్లో మొత్తం ఆత్మీయ సమ్మేళనాలు కానివ్వండి, అన్ని రకాలుగా అంటే ఇప్పటి వరకు మనం అభివృద్ధి కూడా ఏంటంటే ఎల్బీ నగర్ ప్రజల్ని ప్రతి కాలనీని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టే సుధీర్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేయగలిగినారు. కానీ విని ఎరగని మెజార్టీతో గెలవబోతున్నారు. మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, సుధీర్ రెడ్డి గారు మూడోసారి ఎమ్మెల్యే కాబోతున్నారు. చాలా చాలా గట్టిగా ప్రచారం చేసి ఇన్ని రోజులు లాస్ట్ డేకి వచ్చినాము. చాలా పాజిటివ్ ఉంది గ్రౌండ్లో. ఈ మోసపు మాటలు చెప్పి 2 ఏళ్ల ముందు వచ్చిన లీడర్లని నమ్మమని జనాలే చెప్తున్నారు. మధుయాసి కానీ సామరంగారెడ్డికి కానీ మనకు చాలా పాజిటివ్గా ఉంది. చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. చాలా డెవలప్ అయిందండి మన సుధీర్ రెడ్డి సార్. అసలు ఎంత అంటే ఏ కాన్స్టిట్యూన్సీలో లేని డెవలపింగ్ మన కాన్స్టిట్యూన్సీలో చేశారు. ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఫ్లైఓవర్స్ కానీ మొత్తం ట్రాఫిక్ చాలా జామ్ అయ్యేది, వాటర్ కూడా ఇళ్లకు వచ్చేది, అది కూడా రాకుండా మొత్తం బ్రిడ్జ్తో సహా చాలా క్లియర్ చేయించారు సార్. సార్ చాలా హెల్ప్ చేశారు. 2 లాక్స్ ఇప్పుడు ఈసారి చాలా భారీ మెజార్టీతో సార్ గెలుస్తారని ప్రతి ఒక్కరిలో నమ్మకం ఉంది. 2 లాక్స్ వరకు మెజార్టీ వచ్చి సార్ గెలుస్తారని మాకు చాలా దృఢ నమ్మకం ఉంది. మొత్తం మీద 5 ఏళ్ల కాలంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 3,700 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో ఎవరు చేయని అభివృద్ధి రూపురేఖలన్నీ కూడా ఎల్బీ నగర్ మార్చేసిన సుధీర్ రెడ్డికి పట్టం కడతామని చెప్పి పూర్తిగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో 2 సార్లు గెలిచిన సుధీర్ రెడ్డి ఈసారి హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని చెప్పి ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేమోసన్ ప్రశాంత్, సత్యనారాయణ, TV5.